తనపై దాడి చేయడానికి టీడీపీ కుట్ర చేస్తోందంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. చంద్రబాబు అవినీతికి చట్ట వ్యతిరేక పనులను అడ్డుకునే వారిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తనపై నేరుగా గాని యాక్సిడెంట్ రూపంలో దాడి చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, కానీ చంద్రబాబు చేసే కుయుక్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నానంటోన్న విజయసాయి రెడ్డితో మా విశాఖ ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఏపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై దాడికి ప్లాన్ జరుగుతుందా? దీని వెనక టీడీపీ రెక్కి నిర్వహిస్తుందా? ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. విజయసాయి రెడ్డి కొద్దిసేపటి క్రితం ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? మనతో సాయి రెడ్డి గారు ఉన్నారు. సాయి రెడ్డి గారు చెప్పండి, ఏ కారణంతో మీ మీదకి హింసాత్మక చర్యలకు టీడీపీ పాల్పడుతుంది అన్న అనుమానాన్ని మీరు వ్యక్తం చేస్తారు? హింసాత్మక చర్యలకు పాల్పడినప్పటికీ కూడా భయపడేటటువంటి ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు ఏ రకంగా ప్రజలను మభ్యపెట్టి పంపిణీ చేయబోతుందన్నటువంటి విషయం కూలంకషంగా మేము పరిశీలిస్తూ ఉన్నాం. దీనికి వెనుక ఉన్నటువంటి వ్యక్తులు వారందరి అన్నీ కూడా వివరాలన్నీ కూడా బయట పెడతాం. ప్రజలే వీళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలి, ఎందుకననంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టినప్పటికీ, ఎంత అవినీతికి పాల్పడినప్పటికీ, ఏం చేసినప్పటికీ కూడా చర్యలు తీసుకోకుండా వారు ఒక స్పెక్టేటర్స్ లాగా చూస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు ఉండవు. కాబట్టే ఈరోజు మేము ప్రజలే మీరు తీర్పు ఇవ్వండి, మీరే మీ డబ్బుని ఏ రకంగా అయితే అతను కొల్లగొట్టాడో మీరే తీసుకోండి, అది ఏ విధంగానైనా మీరే తీసుకోండి, వివరాలు మేమిస్తామన్నటువంటి విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రాసెస్లో కొంత సమాచారం అయితే చెప్తున్నారు చాలామంది, మీ పైన అటాక్ జరిగేటటువంటి అవకాశం ఉంది, అది యాక్సిడెంట్ రూపంలో కానీ లేకుంటే మరే ఇతర రూపంలోనైనా. దీని వెనుక చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఆల్రెడీ మా పార్టీ అధ్యక్షుల్ని ఎలిమినేట్ చేసేదానికి ప్రయత్నం చేశారు.